మిత్రులందరికి నమస్తే. మిత్రులారా, రాజయోగి రోషయ్య ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు, మంచి వీడియో పెడదామని చెప్పి వెంకటాయపాలెం వచ్చాను, కొల్లూరు దగ్గర. ఎన్నోసార్లు వచ్చి కింద పొలాల్లో తిరిగి వెళ్ళాం, కానీ వెంకటాయపాలెం పక్కమటండి కొండ ఎక్కి చూడాలనేది ఒక డౌట్. ఈరోజు ఎంత కష్టమైనా కూడా ఒచ్చుకొని ఆ చెట్లల్లో దూరి దూరి కొండ మీదకి వచ్చేసాను. ఇప్పుడు నేనున్నది కొండ మీద, చూడండి మిత్రులారా. ఇది ఇక్కడైతే బాగా కాలిపోయిన రాళ్ళు ఉన్నాయి. ఏదో వచ్చామా, ఏదో తిక్కల తిక్కల వీడియోలు పెట్టామా, నాలుగు పలుగురు వాళ్ళు చూపించామా అనేది మాత్రం నా అభిమతం కాదు మిత్రులారా. కష్టపడైనా సరే ఒక మంచి వీడియో సబ్స్క్రైబర్స్ చూపించాలి అనేది నా ఆలోచన. ఎంత కష్టమైనా కూడా ఓర్చుకొని కొండెక్కి ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ పరిసరాలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ఈ కొండ చుట్టుపక్క, ఇది మనం వెంకటాపాలెం పోయేటప్పుడు ఆ సరివిబాదుల తోటకి తూర్పు పక్కన ఉన్న కొండ. ఈ కొండ మీద ఏమన్నా రాళ్ళు ఉంటాయా అనేది చూడాలనే ఆలోచనతో ఎక్కే. వెంకటాయపాలెం కోళ్ళూరు అనేది డైమండ్స్కి పుట్టిన ఇల్లు కాబట్టి ఈ కొండ మీద ఏమన్నా ఉంటాయా అని ధైర్యం చేసేసి పైకి ఎక్కా. ఈ చెట్లల్లో దూరు దూరి పైకి రావాలి. కంప చెట్లు అన్నీ ఇట్లాంటి చెట్లు. మిత్రులారా, ఎండ ఆవిరి తట్టుకోలేక చెట్టు కింద కూర్చుంటాను ఒక 10 నిమిషాలు.
ఫ్రెండ్స్, ఈ డైమండ్ హంటింగ్ అనేది తేలికైన పని ఏం కాదు. ఎవరు పడితే వాళ్ళు, కొత్తగా రావాలనుకునే వాళ్ళు చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టం ఇది. ఏదో అట్లా వచ్చి ఇట్లా తీసుకొని పోవటం అనేది ఏం జరగదు, చాలా కష్టంతో కూడుకున్నది. ఆవగింజైనా అదృష్టం ఉండాలంటారు పెద్దోళ్ళు, అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకుందాం. ఈ గుంటూరు జిల్లాలో బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం కోళ్ళూరు చిట్యాల బోధనం కేతవరం ఇవి కృష్ణానదిలో నీళ్లు శుభ్రంగా ఎండిపోవటం మూలాన ఆ నదిలో ఉన్నటువంటి గడ్డలన్నీ బయటపడ్డాయి. ఇప్పటివరకు నిన్న మొన్న గట్టి వర్షాలు పడ్డాయి ఈడ. ఇక నుంచి కృష్ణానది మళ్ళీ మొదలవుద్ది, పులిచింతలు డ్యామ్ నిండటం మొదలవుద్ది. ఏదన్నా ఇంకొక 2-3 రోజులు అవకాశం ఉంటుంది, కానీ ఇంక తర్వాత నది నిండుద్ది, డైమండ్ హంటింగ్కి వీలు కాదు. దాని ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ఒకవేళ కనుక వస్తే ఈ చుట్టూరు ఉన్న పొలాల్లో ఏదన్నా తిరగటం వెళ్ళటమే. కొంతమంది యూట్యూబర్స్ ఎక్కడ పడితే అక్కడ ఒక వీడియో తీయటం పెట్టడం, ఏడ ఇది దొరుకుతుంది ఏడ ఇది దొరుకుతుంది, అవన్నీ ఫేక్. డైమండ్ దొరికే ప్రదేశాలు ప్రత్యేకించి ఉంటాయి. మన గుంటూరు జిల్లాలో ఈ వెంకటాయపాలెం కోళ్ళూరు కేతవరం ఈ నది కృష్ణానది పరివాహక ప్రాంతం అన్నమాట. ఈ దీనికి దిగువన పుట్లగూడెం రావణపేట అది కూడా నిజమే, ఎందుకంటే ఇదే నది ఆడదాకా వెళ్తుంది కాబట్టి. వాడికి అదృష్టం ఉండాలి, కానీ వాడి ఇంటికి దోలిచ్చుకున్న ఇసుకలో కూడా దొరకవచ్చు. ఈ గుంటూరు జిల్లాలో ఉన్న ప్రదేశాలు ఈ ముఖ్యమైనవి. ఈ శ్రీరాంపురం అని, గోవిందపురం, రేగులగడ్డ ఇవన్నీ దొరికే ప్రదేశాలు కాదు. ఎందుకంటే మేము తిరిగి తిరిగి ఏసారిపోయి ఉన్నాం కాబట్టి చెబుతున్నాం. ముఖ్యమైన ప్రదేశం ఇదే కోళ్ళూరు ఏరియా. ఇకపోతే కర్నూలు, అనంతపురం జిల్లాలో జొన్నగిరి, పెరవలి ఆ ఏరియాలో దొరికే ప్రదేశాలు నిజం దొరుకుతాయి. గాజులపల్లిలో కూడా దొరుకుతాయి, నంజాల ఘాటీ సెక్షన్ దగ్గర, గిద్దలూరు ఘాటీ సెక్షన్ దగ్గర, నరసింహస్వామి గుడి దగ్గర, గాజులపల్లిలో కూడా దొరికే మాట నిజమే. ఇవి డైమండ్ దొరికే ప్లేసులు. వీట విలువ ఎట్లా ఉంటుందంటే, అర క్యారెట్ రాయి అంటే గ్రాముకి వచ్చేసి 5 క్యారెట్లు, ఒక అర క్యారెట్ రాయి వచ్చేసి ఒక 10,000-15,000 ఉంటుంది. రాయి బరువు పెరిగే కొద్దిగా రేట్లు పెరుగుతాయి. ఒరిజినల్ కోళ్ళూరు రాయి కనుకైతే క్యారెట్ వచ్చేసి 4 లక్షల దాకా, 5 లక్షల దాకా బేరాలు జరిగినాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మోసాలకు పాల్పడుతున్నారు. సూరత్ నుంచి అక్కడ క్యారెట్ 500-400 ఆఫ్రికా రాళ్ళు తెచ్చి ఇక్కడ అది వాళ్లకు లాభం వచ్చినట్టు, దొరికిన కాడ దొరికినట్టుగా అమ్ముకుంటున్నారు. కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు అసలు ఆ రాళ్ళు మీరు కొనొద్దు, కొంటే మోసపోతారు. ఆడ 300-400 తెచ్చిన రాయి ఇక్కడ 1 లక్ష చెబుతారు. 1 లక్ష చెబితే 50,000 ఈడు అడకపోతాడు అని చెప్పి తెలియక కొత్తగా వచ్చినాడు ఏం చేస్తాడంటే 50,000 కొంటాడు. దీని అవతల 1 లక్షకు అమ్మొచ్చు అన్న ఉద్దేశం చొప్పున అట్లా కొని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి బాగా సీనియారిటీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుపోయి పరీక్ష చేయించుకొని దాని రేటు వాళ్ళ సలహా అడిగి దాని ప్రకారం కొనుక్కోండి. ఒకవేళ కొనాలనుకుంటే
అంతే తప్పితే ఏదో కళ్ళు మూసుకొని వాడు లక్ష చెప్పాడు, నేను 50 వేలకు అడిగానంటే ఎత్తిన పడ్డట్టే. సూర్యుడిలో వచ్చేసి 3 వేల నుంచి 1000 రూపాయల దాకా ఆఫ్రికారాలు దొరుకుతాయి క్యారెట్. ఇక్కడ దాన్ని వాళ్ళు తీసుకొచ్చి లచ్చలు చదువుతారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ రాళ్ళు కొని పాసుపోబాకండి. ఇప్పుడు ఇంక ఈ రాళ్ల విషయానికి వస్తే, ఈ రంగురాళ్ళు వాటికి అంత ప్రాముఖ్యత లేదు ఇక్కడ మన ఇండియాలో. మంచి విలువైన రాళ్ళు ఏంటంటే డైమండ్స్ లేదా అలెగ్జాండ్రైట్, రంగులు మారే రాయి అంటారు. పగలు చూసినప్పుడు గ్రీన్ ఉంటుంది, రేత్రి లేదా కొవ్వొత్తిలు తూరిన పెడితే ఎర్రగా మారుద్ది. పగులేమో ఎమరాళ్ళు, నైట్ పూట రూబీ అంటే ఎర్రగా వస్తుంది, దాన్ని అలెగ్జాండ్రైట్ అంటారు. ఆ అలెగ్జాండ్రైట్కి కూడా మంచి రేటు ఉంటుంది. ఈ రెండే విలువ గల రాళ్ళు. ఇంకా ఇతరేతర రాళ్ళు పసుపచ్చని అయ్యని ఇయ్యని అవి మన ఏరియాలో దొరకవు, అసలు విశాఖపట్నం సైడ్ దొరుకుతాయి. వాటికి కట్ చేపిచ్చి అమ్మటం ఇదంతా చాలా రిస్క్. ఇది రాళ్ళల్లో ఉన్న తేడాలు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు పెడితే వాళ్ళు ఎంత పెడితే అంత కొనొద్దు. థ్యాంక్స్ మిత్రులారా, నమస్తే.